సముద్రంతో పోలుస్తారు. ఆడపిల్ల పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లకి చాలా ఇబ్బందులు కలగవచ్చు. ఆమె నిజానికి నాకు ఇది నచ్చలేదు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అది తనకి బాధాకరమైన నాకు ఇది బాధ అందుకని నాకొద్దు ఈ పని నేను ఒప్పుకోను అని అనదు, భరించేస్తుంది. ఎందుకని అంటే భార్య అయిపోయింది కాబట్టి అలా భరిస్తుంది. అలా భరించగలిగినటువంటి లక్షణం కడుపులో అగ్నిహోత్రం ఉన్నా పైకి సంతోషంగా కదులుతూ నవ్వుతూ చప్పుడు చేస్తూ కాళ్ళకి పెట్టుకున్న పట్టీలు చేతులకు పెట్టుకున్న గాజులు చప్పుడవుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఆడది చెప్పకుండా భరిస్తుంది కాబట్టే సముద్రానికి కడుపులో బడబాగ్ని ఉంటుంది. పైకి అలా కెరటాలతో హోరున చప్పుడు చేస్తూ తిరుగుతుంటుంది. ఆడది సముద్రం, మగవాడు పర్వతం. ఈ రెండు అలా ఉన్నాయి కాబట్టే లోకం ఇలా నిలబడింది. అందుకే స్త్రీ పురుషులను రెండింటితో పోలుస్తారు. కనుక మహానుభావుడు భద్ర అని పేరు పెట్టుకున్నాడు. అచలము కొండ కాబట్టి భద్రాచలము అయింది. ఆ భద్రాచలము పుట్టగానే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనకి జన్మత రామభక్తి అబ్బింది. రామచంద్రమూర్తి మీద భక్తి అబ్బడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయమని మీరు అనుకోకండి. రామనామం వంట పట్టడం, రామభక్తి వంట పట్టడం అంత తేలికైన విషయాలు కావు. అసలు ఆ రామనామం మీద అనురక్తి ఏర్పడడం, రామచంద్రమూర్తి మీద భక్తి ఏర్పడడం చాలా చాలా గొప్ప విషయాలు. అందుకే పరమాచార్య స్వామి వారు ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని పిలిచి మీకు ఒక 10 నిమిషాలు సమయం ఇస్తాను, ఎవరు ఎక్కువ మార్లు గుండ్రంగా రామనామం రాస్తారో వాళ్ళకి బంగారు మాడ ఇస్తాను, రెండవసారి ఎక్కువ మాట రాసిన వారికి వెండి మాడ ఇస్తాను, మూడవ మారు ఎక్కువ మార్లు రాసిన వాళ్ళకి రాగి మాడలు ఇస్తాను. 10 నిమిషాల్లో ఎవరు శ్రీరామనామం ఎక్కువ రాస్తే వాళ్ళకి బంగారు మాడలు ఇస్తుండేవారు ఆయన. రామనామం పిల్లలకు అలవాటు చెయ్యాలి అని, అది జన్మత అలవాటు పడింది ఆ భద్రుడికి. కారణం తల్లిదండ్రులు చేసినటువంటి తపస్సు. అంటే తల్లిదండ్రులు సంతోషించారు, ఇటువంటి కొడుకు ఎక్కడ పుడతాడు, తప్పకుండా నువ్వు రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి తపస్సు చెయ్యి.